నిజామాబాద్ జిల్లాలో మోడీ సభకు బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసింది ఆ డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాధేష్ అందిస్తారు నిజామాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి మోడీ సభ కొనసాగుతుంది ఈ రోజు మధ్యాహ్నం ఈ సభకి మోడీ రానున్నారు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన జీజీ కాలేజీకి సంబంధించిన ప్రధాన మైదానంకి సంబంధించిన ఇక్కడ అన్ని ఏర్పాటు చేశారు బీజేపీ శ్రేణులు అంతా కూడా పెద్ద ఎత్తున రానున్నారు ఇప్పటికే పసుబోర్డు ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున రైతులంతా కూడా వన్ లక్షల సంఖ్యలో రానున్నట్లుగా ఇప్పటివరకే బీజేపీ వర్గాలు ఇప్పటివరకే తెలిపినప్పటికీ బీజేపీకి సంబంధించిన మోడీ ప్రత్యేక కాన్వాయ్లో పదికి పైగా వాహనాలు ఉంటాయని ఇప్పటివరకే అధికారులు తెలిపారు అదనంగా ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారం నలభై వాహనాలతో ఈ కాన్వై ఉంటుందని ఇప్పటివరకు చెప్పారు ఇప్పటికే గ్రౌండ్ ప్రాంగణం అంతా కూడా ఎస్పీజీ అధికారులు అంతా కూడా స్వాధీనం చేసుకున్నారు దీంతో నేషనల్ హైవే సంబంధించిన నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన గార్డ్స్ అంతా కూడా వీళ్ళు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు గ్రౌండ్ అంతా కూడా నూతన కలెక్టరేట్ నుంచి గిరిరాజ్ కళాశాల వరకు కాన్వై కొనసాగుంది కలెక్టరేట్లో హెలికాప్టర్ హెలికాప్టర్ ద్వారా హెలిప్యాడ్ను హెలిప్యాడ్కు చేరుకు చేరుకున్నారు పసుపు బోర్డు పాటు అలాగే యువత రైతులు మహిళలకు సంబంధించిన కీలక హామీలను ప్రకటించే విషయంలో కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే మహబూబ్నగర్ సభలో ప్రధానమంత్రి మోడీ ఇప్పటికే పసుపు బోర్డును ప్రకటించారు ఇప్పటికే రై సంబంధించిన నాయకులంతా కూడా నిన్న పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు పసుపు చల్లుకుంటూ నృత్యాలు చేశారు దీంతో పాటు ఇప్పటికే రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు ఇప్పటివరకే మోడీ పర్యటనకు సంబంధించి రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది ఇప్పటివరకే మోడీకి సంబంధించిన ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఏదైతే ఎస్కాట్ ఉండ ప్రోటోకాల్ ప్రకారం నలభై వాహనాలతో ఇప్పటివరకు ఇక్కడ రానుంది ఒకసారి నాయకులు ఉన్నారు ఒకసారి నుంచి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా మోడీ సభకి ఎలాంటి ఏర్పాటు జరుగుతున్నారు ఎంత పెద్ద ఎత్తున పూర్తి ఏర్పాట్లు కంప్లీట్ అయ్యాయి ప్రతి ఒక్క వ్యక్తి అంటే సభాస్థలి మొత్తం ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి వాళ్ళు పోలీసు వాళ్ళు హ్యాండవర్ చేసుకున్నారు ఇప్పుడు ఇంకా గ్రామాల నుంచి వేలాది సంఖ్యలో అభిమానులు ఎందుకంటే మేము దీన్ని జనగర్జన ఇందూరు జనగర్జన పేరు మీద పెట్టుకున్నాం కానీ పాలమూరు గడ్డ మీదకించి ఇందూరు గడ్డ గత నలభై సంవత్సరాల నుంచి నాలుగు దశాబ్దాల నుంచి ఇంతూరు ఇందూరు రైతాంగం ఎందుకంటే పసుపుకు ఏదైనా పుట్టి నీళ్ళు ఉందంటే ప్రపంచంలో అది ఇందూరు ఇందూరు అయ్యే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి దాని ఆ ఆ రైతాంగం యొక్క ఆశ ఏదైతే పసుపు బోర్డు ఉండేనో గత ఎన్నికల ముందు మా పార్లమెంట్ సభ్యుడు ధరంపురి అరవింద్ గారు ఏదైతే బాండ్ పేపర్ రాసిచ్చారో దానికి తగ్గట్టు స్పైస్ బోర్డు తీసుకొచ్చిన కానీ ప్రజల్లో పసుపోడు వస్తే బాగుంటుంది రైతాంగంలో పసుపోడు అన్నాం పసుపుడు ఉంటేనే బాగుంటుందని ఆశతో ఉంటే నిన్న పాలమూరి గడ్డ మీదకి ఏది నరేంద్ర ఆ ప్రకటన ఏర్పడ్డ తర్వాత రైతులు పెద్ద ఎత్తున ఓలీ జరిగిపోయిన ఓలిని మరొకసారి నిర్వహించుకోవడం జరగబోయే దీపావళిని వాళ్ళు ఇది చేసుకోవడం పెద్ద ఎత్తున నిన్న అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున రైతాంగం యొక్క పసుపోడు విషయంలో కృతజ్ఞతలు చెప్పి ఈరోజు ఈ సభను జనగర్జన సభను మార్చి కృతజ్ఞత సభ ధన్యవాదాల సభ కింద దీన్ని మార్చుకున్న పరిస్థితి ఏర్పడ్డది వేల సంఖ్యలో వస్తున్నారు ఇవాళ రైతాంగం పసుపు రైతాంగమే కాదు అలాగే మహిళా రిజర్వేషన్ ఇచ్చిరని చెప్పి మహిళలు గ్రామాల నుంచి వస్తున్నారు దాంతోపాటు నిన్న పాలమూరు గడ్డ మీద నుంచి తెలంగాణకు ఒక గిరిజన యూనివర్సిటీ ఇస్తూ ఆ గిరిజన యూనివర్సిటీకి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కోట్లు కేటాయించడం ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్న లంబాడ బంజారా ఆదివాసీ నాయక్పోటు సహా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సంతోషపడి ప్రతి తాండా నుంచి మేము వస్తాం నరేంద్ర మోడీని అని చెప్పి అంబి ఆయింగే రామ్ రామ్ బోలింగే నరేంద్ర మోడీ సే మిలింగే అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున నా సేవల బాబా యొక్క వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ పెద్ద ఎత్తున వస్తు రావడం జరుగుతుంది ఇదంతా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలందరికీ కూడా మేము సౌకర్యాలు కల్పించలేదు చింతిస్తున్నాం వేల సంఖ్యలో ఈ రోజు ఇక్కడికి రావ వస్తున్నారు కాబట్టి ఈ సభ పూర్తి విజయవంతమవుతుందని ఆశిస్తున్నారు సభకి రాకుండా ఇప్పటికే ఎంపీ అరవింద్ గారు సోషల్ మీడియాలో పెట్టారు వెహికల్స్ ఆపుతున్నారు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు నాయకులు అని చెప్తున్నారు నిజమేనంటారా వాస్తవమే ఎన్నడూ లేనిది ఇలా రూరల్ ఎమ్మెల్యే గారు రాత్రి రెండు గంటల దాకా ఊరు తిరుగుతున్నాడు ఏం తొందర నేను ఇవాళ నరేంద్ర మోడీ అచ్చిన ముందే నా మీకు ఇవన్నీ అని చెప్తున్నా ఇవాళ్ళ కూడా ఒక దిక్కు జగిత్యాల కొరటా ఏరియాల నుంచి వస్తున్న వాళ్ళందరికీ కూడా అక్కడ కేటీఆర్ ప్రోగ్రామ్ పెట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళని ఆపేస్తున్నారు ఇక్కడ గ్రామాలలో సర్పంచులు ఎంపీటీసీలు ఏదో మీకు బెనిఫిట్ స్కీమ్స్ వస్తున్నాయి మీరు ఆగండి అని చెప్తా అయినా ప్రజలు ఇంటలేరు అయినా ఈ నరేంద్ర మోడీ అభిమానులు ఎవరు కూడా ఇనే పరిస్థితి లేదు పెద్ద ఎత్తున లక్షల మంది వస్తారు ఎన్ని అడ్డుకున్నా కానీ ఇవాళ నేను విజ్ఞప్తి చేస్తున్నా యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఈ కచరా ప్రభుత్వానికి మద్దతుగా మీరు ఇది చేయకండి నరేంద్ర మోడీ అనేడు విశ్వనాయకుడు విశ్వగురువు అయిన పెద్ద పెద్ద దేశాధినేతలే బాసని పిలుచుకునే పరిస్థితిలో ఉన్న నరేంద్ర మోడీ సభకు మీరు ఆటంకాలు కల్పించద్దని చెప్పి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మొత్తంగా ఏదైతే సభకు సంబంధించి నిన్న పెద్ద ఎత్తున అన్ని వాహనాలు ఏర్పాటు చేసి ప్రజల కోసం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కొంతమంది పోలీసు అధిక అధికారులపై నాయకులు ఒత్తిడి చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎంత ఒత్తిడి తెచ్చినా ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు అని చెప్పి ఒక పక్క బీజేపీ నాయకులు వెళ్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ సభకు సంబంధించి ఇప్పటి అన్ని ఏర్పాటు చేశాం పెద్ద ఎత్తున ఈ సభని విజయవంతం చేయడానికి నాయకులంతా కూడా సిద్ధమయ్యారు దీంతోపాటు గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు సభని విజయ విజయవంతం చేయడానికి మహిళలు యువకులు అలాగే గిరిజన వాసులంతా వాసులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారని నాయకులు తెలుపుతున్నారు చూడాలి సభ ఏ విధంగా విజయవంతమవుతుందో ఒక పక్క పోలీసులపై ప్రెషర్ అయితే పెరుగుతుంది ప్రజల్ని ఇక్కడికి తీసుకురాకుండా ఒత్తిడి తెస్తున్నారని నాయకులు తెలుపుతున్నారు ప్రజలైతే స్వచ్ఛంగా వస్తున్నారని నాయకులు తెలుపుతున్నారు ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ టీవీ నిజామాబాద్